దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుము, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్. ఈ వాగ్దానం ఎవరు ఎవరితో చెప్తున్నారంటే, భక్తుడైన మోషే యెహోషువకు చెప్తున్న వాగ్దానం. ఇక మోషేకు అప్పటికే 120 సంవత్సరాలు అయిపోయింది. మోషే అని దేవుడు అన్నాడు, ఇక యోర్దాను నది నీవు దాటి వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. ఇప్పుడు యెహోషువను బలపరుస్తూ ధైర్యపరుస్తూ అంటున్నాడు, యెహోషువ, ఈ జనాన్ని నువ్వు తీసుకుని నువ్వు బయలుదేరి ఆ వాగ్దాన దేశంలో నువ్వు ప్రవేశించాలి. అక్కడ వేగులు చూడటానికి మనం పంపించినప్పుడు అక్కడ వారు మనం చూచాం కదా, భయంకరమైన నెఫలీల సంబంధులు, అనాకు వంశపు సంబంధులు, అలాంటి భయంకరులు చాలామంది ఉన్నారు. వారిని చూచి నువ్వు భయపడొద్దు, వారిని చూచి నువ్వు దిగులు పడొద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. మీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడు ఎడబాయడు అని ధైర్యపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడైన యెహోవా యెహోషువకు తోడుగా వెళ్ళాడు. ఆ వాగ్దానం నెరవేర్చాడు దేవుడు. కనుకనే మార్గమధ్యములో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఆ వాగ్దాన దేశంలో ఇజ్రాయేలీలందరినీ తీసుకొని అప్రవేశించాడు. ఆ వాగ్దాన దేశంలో పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి. భయంకరులైన ఆ అనాకు వంశస్థుల మీద, ఆ నెఫేలీల సంబంధుల మీద యుద్ధం చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కానీ సునాయాసంగా వారందరినీ జయించి ఆ దేశమంతటిని స్వాధీనపరుచుకొని 12 గోత్రీకులకు ఆ దేశాన్ని పంచి ఇవ్వటం జరిగింది. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు మించిపోయిన సమస్యలు మీ ముందు ఉండొచ్చు, మీకు మించిపోయిన పరిస్థితుల గుండా మీరు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి ఉండొచ్చు. ఏ పరిస్థితుల గుండా మీరు వెళ్ళినా ఆ పరిస్థితులు మిమ్మల్ని కృంగదీసేటట్టుగా, మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటట్టుగా ఉంటే ఆ పరిస్థితులను చూచి, ఆ మనుషులను చూచి, అక్కడ సిచ్యువేషన్ చూసి భయపడద్దు, దిగులు పడద్దు. మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవా, ఆయన మిమ్మల్ని విడువడు, మిమ్మల్ని ఎడబాయడు. నిబ్బరం కరిగి ధైర్యంగా వెళ్ళండి. ఆ ముందున్న ఆ సమస్యలో గొప్ప విజయాన్ని దేవుడు మనకిచ్చి, మన పట్ల దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా అది పొందుకునేటట్లుగా ఆయన కృప చూపిస్తారు అన్నాడు. యెహోషువకు ముందుగా నడిచి, యెహోషువకు తోడుగా ఉండి, ఆయన ముందు వెళ్ళి జయమిచ్చిన దేవుడు, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవటానికి కృప చూపించిన దేవుడు, ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ కూడా ముందు నడిచి ఆయన గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక. ఎన్నడు మిమ్మల్ని ఆయన విడవకుండునుగాక. మీతో కూడా వచ్చునుగాక. ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చునుగాక. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కొట్ల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. అలనాడు యెహోషువకు మీరు ఇచ్చిన ఆ వాగ్దానం ఈ రోజున మా అందరికీ మీరు ఇచ్చారు, మీకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరితో దయచేసి మీరు తోడుగా ఉండండి. యెహోషువతో మీరు అంటున్నారు, భయపడకుడి, వారిని చూచి దిగులు పడద్దు, మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవా అన్నారు. నిజంగానే మిమ్మల్ని ధైర్యపెట్టుకొని వెళ్ళిన యెహోషువకు ఎప్పటికప్పుడు జయమిచ్చి గొప్ప కార్యాలు చేసిన దేవా, నిన్ను ధైర్యంగా ముందు పెట్టుకుని వెళుతున్న నీ ప్రియులందరి జీవితంలో మీరు తోడుగా ఉండి గొప్ప విజయాలు ఇచ్చి వారిని ఆశీర్వదించమని ఈ కొద్ది మనవడు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.